తాత్కాలిక బడ్జెట్ వోట్ ఆన్ అకౌంట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఫుల్ బడ్జెట్ కాదు, అది తాత్కాలిక బడ్జెట్. సాధారణంగా ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంటే పెడతారు. నార్మల్ సాంప్రదాయం ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్లో పెద్దగా ట్యాక్స్ చేంజెస్ ఉండవు, భారీ పథకాల అనౌన్స్మెంట్ కూడా ఉండదు, ఎందుకంటే అది ఫుల్ బడ్జెట్ కాదు కనుక. కానీ అలాగే ఉండాలని ఎక్కడా లేదు, ఎందుకంటే 2020-21 బడ్జెట్ అంటే 2019 ఫిబ్రవరిలో ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో ట్యాక్స్ ప్రపోజల్స్లో కొన్ని మార్పులు అప్పుడు ప్రకటించారు. కారణం ఏంటంటే ఈ ట్యాక్స్ ప్రపోజల్సే ప్రజల్ని, ఓటర్లను బాగా ఆకర్షించేది. మోడీ అధికారంలోకి వచ్చాక, బీజేపీ పవర్లోకి వచ్చాక సాలరీడ్ క్లాస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి, ఎందుకంటే సాలరీడ్ మిడిల్ క్లాసు చాలా హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్, ఎందుకంటే వారికి ఇంకో మార్గం ఉండదు కనుక. ఎందుకంటే సాలరీలోనే ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అవుతుంది, వాళ్ళ సాలరీ అనేది అన్ మ్యానిపులేషన్కు స్కోప్ ఉండదు, ఇన్కమ్ మ్యానిపులేషన్కు. అందువల్ల తప్పనిసరిగా సాలరీడ్ మిడిల్ క్లాస్ అక్యురేట్గా ట్యాక్స్ కడతారు. మీరు బిజినెసెస్ అయితే ఎక్స్పెన్సెస్ కింద ఎక్కువ చూపెట్టుకోవచ్చు, అసలు తమకు ఆ స్థాయిలో ఇన్కమ్ లేనట్టు కూడా చూపెట్టుకోవచ్చు. కానీ సాలరీడ్ మిడిల్ క్లాస్కు ఎలాంటి ఎక్స్పెన్సెస్ చూపెట్టుకునే అవకాశం ఉండదు, కొన్ని సేవింగ్స్ పైన మినహా. అదే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్లో ఆ సేవింగ్స్కు కూడా ఎగ్జెంప్షన్స్ ఏమి ఉండవు. అందువల్ల సాలరీడ్ మిడిల్ క్లాసు మొదటి నుంచి కూడా పెద్ద కంప్లైంట్, మాకు అన్యాయం జరుగుతుంది అని. ఎందుకంటే సాలరీడ్ మిడిల్ క్లాస్కు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే వాస్తవంగా ఎకానమీకి కూడా స్పెండింగ్ బూస్ట్ వస్తుంది, అంటే కన్సంప్షన్ పెరిగి ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది. ఎందుకంటే ఒక సాలరీ మిడిల్ క్లాస్కు 5,000-10,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వస్తే దాన్ని ఏవి వెళ్ళి ఎక్కడ దాచుకోడు, అది అనివార్యంగా మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మార్కెట్లో ఎక్కువ వస్తువులు కొంటాడు, సేవలను వినిమయం చేస్తాడు కనుక అది ఎకానమీకి ఒక రకమైనటువంటి ఉద్దీపన లాగా, అంటే ఒక బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మోడీ ప్రభుత్వం వచ్చాక, బీజేపీ వచ్చాక కూడా సాలరీడ్ మిడిల్ క్లాస్ ఎక్స్పెక్టేషన్స్ను ఏనాడు మీట్ చేయలేదు. అదొక ప్రధానమైన విమర్శ కూడా ఉంది, ఎందుకంటే బీజేపీకి లాయల్ ఓటు బేస్గా ఉన్నా కూడా వీరికి న్యాయం జరగలేదు అని. చిన్న చిన్న టింకరింగ్ తప్ప పెద్ద మార్పులు ఏమీ లేవు. సో అందువల్ల ఈ ఇంటరిమ్ బడ్జెట్లో కాస్తంత కన్సెషన్స్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. అయితే అది భారీగా ఉంటుందని కాదు, మార్కెట్ వర్గాల అంచనా ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ 10,000 పెంచవచ్చు అని, అలాగే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో 2.5 lakhs 2.5 lakhs ఉన్న లోయర్ స్లాబ్ను 3 lakhs చేయవచ్చు అని. అప్పుడు మరో 50,000 వరకు ఇన్కమ్ పెరిగినా కూడా ట్యాక్స్ పడదు, అంటే 5.5 lakhs వరకు కూడా ట్యాక్స్ రిబేట్స్తో కలిపితే ట్యాక్స్ పడదు. ఇక 80C కింద ఎగ్జెంప్షన్స్ను పెంచాలి అనేది కూడా ఒక డిమాండ్ ఉంది, కానీ అది పెంచకపోవచ్చు అని అంటున్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వము బై డిఫాల్ట్ న్యూ ట్యాక్స్ రెజీమ్లోకి అందరినీ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కనుక, న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జెంప్షన్స్ ఉండవు కనుక, ఎగ్జెంప్షన్స్ లేని ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్ ప్రభుత్వం కోరుకుంటోంది కనుక మళ్ళీ ఎగ్జెంప్షన్ సెక్షన్ 80C అట్రాక్టివ్గా చేయరు అని అంటున్నారు. ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లోమో ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జెంప్షన్స్ అవకాశం ఉండదు. ఈ రెండిట్లో ఇప్పుడు ఆప్షన్గా ఉంది. భవిష్యత్తులో న్యూ ట్యాక్స్ రెజీమే ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక ఎగ్జెంప్షన్స్ను పెంచకపోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ ఈ మేరకు రిలీఫ్ దొరికినా ఇది వెరీ టోకెన్ రిలీఫ్ మాత్రమే, ఎందుకంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 2019లో ఒక్కసారి 10% తగ్గించారు, 32% నుంచి 22% తగ్గించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ఇయర్లీ ఏటా 186,000 crore రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది, 1,86,000 crore ఆదాయాన్ని కోల్పోయింది. ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంచనా. దానికి కారణం ఏం చెప్పారంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ ఇంప్రూవ్ అయ్యి
వాళ్ళు మరింతగా ఇన్వెస్ట్ చేస్తారని. కానీ ఇన్వెస్ట్మెంట్ రేషియోమో పెరగలేదు, పెరగకపోగా తగ్గింది. 2011-12 ఆ ప్రాంతంలో 38.5% వరకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ రేషియో జీడిపిలో అది ఇప్పుడు 32% పడిపోయింది 2022-23. ఈవెన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు, మేము ఇన్ని కన్సెషన్లు ఇచ్చినా మీరు ఇన్వెస్ట్ చేయడం లేదు అని. అంటే కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఎకానమీ పెరుగుతుంది అన్న సప్లై సైడ్ ఎకనామిక్స్ రాంగ్ అని అనేక సార్లు ప్రూవ్ అయినా ప్రభుత్వాలు ఇంకా సప్లై సైడ్ ఎకనామిక్స్ అంటే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తేనే ఎకానమీ పెరుగుతుంది అనే ఒక తప్పుడు అంచనాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రజల చేతుల్లో డబ్బు పెడితే, ప్రజలు వస్తువులను సేవల్ని కొంటే అది ఎకానమిక్ బూస్ట్, డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ అంటారు. సో డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ను కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా సాలరీడ్ మిడిల్ క్లాస్కు ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇవ్వడం అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే ఈ సాలరీడ్ మిడిల్ క్లాస్ ఇంకో బాధ ఏంటంటే పేద వర్గాలకేమో ప్రభుత్వం అనేక రకాల ఉచితాలతో పథకాలతో ఆకర్షిస్తుంది, డబ్బున్నవాడేమో అవసరమే లేదు. ఈ సాలరీడ్ మిడిల్ క్లాస్ ఏమో తమ ఉద్యోగం చేసినంత కాలం తమ ఆదాయం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు, కానీ ఒక్కసారి రిటైర్ అయ్యాక వారికి ప్రభుత్వం నుంచి ఏ పథకం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పథకాల కరువులు కారు, తాము ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా ఏ బెనిఫిట్ పొందరు. నిజంగా చెప్పాలంటే కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వారికి కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి బెనిఫిట్లనే ఉన్నాయి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటుంది ప్రభుత్వం, ఇన్ రిటర్న్ వారికి ఏమీ ఉండదు. పాతకాలంలో అన్న కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ ఉండే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ లేదు. అంటే ప్రభుత్వానికి ఆదాయానికి కారణమైనటువంటి సెక్షను తాము ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళకు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్ ఉండదు, తర్వాత ఉద్యోగం అయినాక ఏ రాయితీ ఉండదు, కానీ ఈ ఉద్యోగం చేసినంత కాలం ఆదాయ పన్ను కట్టాలి. అందువల్ల సాలరీడ్ మిడిల్ క్లాస్కు న్యాయం చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్లో ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వడం అనేది చాలా చాలా కీలకం.